धरणी न्यूज जनं कोसम निजं कोसम सामान्य गुंत మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణలోని నిర్మల్ జిల్లా బైన్సాలో ఒక పథకం ప్రకారము అక్కడ ఉండేటువంటి మజ్లిస్ పార్టీ నాయకత్వంలో హిందువుల పైన చాలా పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇదే సంవత్సరం అంటే గత సంవత్సరము 3 నెలల క్రితము అదే బైన్సాలో అకారణంగా మత కలాలను రెచ్చగొట్టి మజ్లిస్ పార్టీ నేతృత్వంలో అనేక రకాల దౌర్జన్యాలు చేయడము, ఆస్తులు తగలబెట్టడము, కార్లు మోటార్ సైకిళ్లు తగలబెట్టడము, కత్తిపోట్ల సంఘటన పాల్పడము వరుసగా జరుగుతూ ఉంది. గత 3 రోజుల క్రితం కూడా మళ్ళీ అదే ఘటనలు పునరావృతమయ్యాయి. పూర్తి స్థాయిలో మజ్లిస్ పార్టీ అక్కడ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు కాబట్టి టిఆర్ఎస్ మద్దతుతో మజ్లిస్ పార్టీ మున్సిపాలిటీలో పెత్తనం చెలాయిస్తుంది కాబట్టి అక్కడ ఉండేటువంటి కౌన్సిలర్లు అక్కడ ఉండేటువంటి మజ్లిస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ యొక్క సహాయ సహకారాలతో ఈ రకమైనటువంటి ఒక భయానక వాతావరణము సృష్టిస్తూ ఉన్నారు. గతంలో జరిగినప్పుడు నేను స్వయంగా బైన్సాకు వెళ్ళి పర్యటించడం జరిగింది. ఆ రోజు నేను పోలీస్ అధికారులతో మాట్లాడుతూ శాశ్వత ప్రాతిపాదికన మత కలహాలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా, దానికి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిందిగా నేను అధికారులకు చెప్పాను. ఈ సంవత్సరమే కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఇదే విధంగా మజ్లిస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతో లాలుచిపడి ఇదే రకమైనటువంటి దాడులు గతంలో కూడా కొనసాగాయి. అప్పుడు కూడా నష్టపోయింది హిందువులే. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత 6 సంవత్సరాలలో అనేక సార్లు ఇదే రకమైనటువంటి ఘర్షణలు, ఇదే రకమైనటువంటి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా పాలక పార్టీ అండదండలతో అమాయకులైనటువంటి సంబంధం లేని వ్యక్తుల మీద కేసులు పెట్టడము, మూల కారకులైనటువంటి మజ్లిస్ పార్టీ నాయకులను వదిలివేయడము జరుగుతూ ఉంది. ఘర్షణలు జరిగినటువంటి ప్రతిసారి కూడా ఏకపక్షాన హిందువులు నష్టపోతూ ఉన్నారు. పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోకుండా మజ్లిస్ పార్టీ కనుసైగల్లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది కాబట్టి అక్కడ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేకుండా పోలీసుల చేతులకే సంకెళ్లు వేసినట్టుగా ఈరోజు పోలీసులు మరి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందుతూ ఉన్నారు. గత 3 రోజుల క్రితము పోలీసుల కళ్ళ ముందే వీడియోలు ఉన్నాయి. కార్లు తగలబడతా ఉంటే మజ్లిస్ పార్టీ నాయకులు కత్తిపోట్లు కొనసాగిస్తూ ఉంటే పోలీసులు మాకేమీ పట్టనట్లు అక్కడ నుంచి కారు తీసుకొని వెళ్ళిపోయారు. ఈ 6 నెలల్లో
రెండు సార్లు ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడము అది గ్రామాలకు కూడా ఈ సంఘటనలు ప్రాకడము ఇదే నేపథ్యంలో ఒక 4 సంవత్సరాల అమ్మాయిని ఒక యువకుడు మానభంగం చేస్తే 4 రోజుల పాటు దాని మీద కేసు పెట్టకుండా ప్రభుత్వము తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేసింది చివరకు మా పార్టీ తరఫున ఆ కుటుంబ సభ్యులను హైదరాబాద్లో తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం ఈ రకమైనటువంటి పరిపాలన టిఆర్ఎస్ రాజ్యంలో కొనసాగుతా ఉంది మహిళల మీద గాని పసిపిల్లల మీద గాని అత్యాచారాలు జరిగినప్పుడు ఎక్కడ జరిగింది ఆలోచన చేయకుండా పోలీసుల దృష్టికి ఏ పోలీస్ స్టేషన్లో వచ్చినా కేసు పెట్టాల్సినటువంటి బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉన్నప్పటికీ మజ్లిస్ పార్టీ నాయకులకు భయపడి ఆ అమ్మ పసిపాప మీద జరిగినటువంటి అత్యాచారం విషయంలో కూడా కేసు పెట్టకుండా వెనకడుగు వేయడం జరిగింది పోలీసులు నేరస్తుల మీద చర్యలు తీసుకోకుండా టిఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అక్కడ ఉన్నటువంటి మంత్రులు మజ్లిస్ పార్టీకి అండగా నిలబడి పోలీసులను అడ్డుకుంటున్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని ఈ కుహాన లౌకికవాదులను కూడా ఒకటే ప్రశ్నిస్తున్నాను ఎందుకు ఈ రోజు మజ్లిస్ పార్టీ ఆధిపత్యం ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ రకమైనటువంటి దాడులు వరుసగా కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మజ్లిస్ పార్టీ బలం ఉన్నటువంటి హైదరాబాద్ నాగపాతపట్నంలో దాడులు జరుగుతాయి మజ్లిస్ పార్టీ బలం ఉన్నటువంటి నిర్మల్లో దాడులు జరుగుతాయి బైన్సాలో మాత్రం ఇష్టా రాజ్యంగా గత అనేక సంవత్సరాలుగా దాడులు దౌర్జన్యాలు హత్యాకాండ కొనసాగిస్తూ ఉన్నారు పేద ప్రజల ఆస్తులు ప్రతిసారి తగలబడతా ఉంటే కనీసం అలకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం కూడా నేను గతంలో వెళ్ళి జిల్లా కలెక్టర్ తోటి ఎస్పీ తోటి అందరితోటి మాట్లాడినప్పుడు కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం కూడా అక్కడ ఉండేటువంటి బాధితులకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ కుటుంబము టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఈ రకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే దీన్ని అరికట్టి ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యల మీద ప్రధాన అంశంగా ఎన్నికల్లో ఓట్లు పొందాలనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది ఈ విషయంపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని బైన్సాలో వచ్చినటువంటి అనేక రకాల ఫిర్యాదుల మేరకు పూర్తి వివరాలు కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని హోంశాఖ హోం సెక్రటరీ గారిని కోరబోతున్నాను ఏదో ఐసోలేటెడ్ సంఘటన జరిగినప్పుడు రొటీన్గా జరిగిందిలే నూరుకోవచ్చు సర్దుకుంటుందేమో ప్రభుత్వం చర్యలు తీసుకుంటారేమనేటువంటి సర్దుకోవచ్చు కానీ వరుసగా ఒక పథకం ప్రకారము మజ్లిస్ పార్టీ నేతృత్వంలో పాలక పార్టీ అండదండలతో కేసీఆర్ కుటుంబము ఓఎస్సీ కుటుంబం అనుకున్నటువంటి సాన్నిహిత్యము ఎన్నికల ఒప్పందము ఎన్నికల పొత్తులు
కారణంగా ఈ సంఘటనలు పదే పదే పునరావృతం అవుతా ఉన్నాయి. మజ్లిస్ పార్టీ నాయకులు పదే పదే చెప్పారు ముఖ్యమంత్రి చేర్లో ప్రభుత్వాన్ని నడపడంలో కేసీఆర్ మాత్రం కూర్చున్నాడు, స్టీరింగ్ గాని బ్రేక్ గాని ఎక్సిలేటర్ గాని మా చేతిలోనే ఉంది అని చెప్పి పదే పదే చెప్పినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనియేస్తున్నాను. మేము అనుకుంటే ఈ ప్రభుత్వాన్ని 3 రోజుల్లో కూల్చేస్తామని కూడా మజ్లిస్ పార్టీ చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఈ విషయంపైన పోలీస్ అధికారులు కఠినంగా వివరించాల్సిందిగా నేను కోరుతాను. మొన్న జరిగినటువంటి సంఘటనలో పత్రికా విలేకరులపైన మత కలాలు జరిగినటువంటి సంఘటనలను కవరింగ్ చేయడానికి వెళ్ళినటువంటి పత్రికా విలేకరులపైన రెండోసారి దాడులు జరిగినాయి. గతంలో ఒకసారి జరిగింది, మొన్న జరిగినటువంటి సంఘటనలో కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్ రిపోర్టర్ అతని మీద కూడా దాడులు జరిగింది. స్వయంగా వెళ్ళి నేను హాస్పిటల్లో పరామర్శించి వచ్చాను హైదరాబాద్కి వెళ్ళి. పోలీసులు తెలంగాణలో ఈరోజు అధికార పార్టీ కొమ్ము కాస్తూ పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పిందే విధంగా అక్రమ కేసులు పెట్టడము, అన్యాయంగా ప్రతిపక్ష పార్టీల మీద పోలీసులు బెదిరింపులకు పాల్పడము చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు మమతా బెనర్జీ గారిని ఆదర్శంగా తీసుకొని పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని యొక్క అడుగుజాడల్లో టీఆర్ఎస్ పార్టీ నడుస్తున్నట్టు కనిపిస్తా ఉంది. కానీ ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఏ పరిస్థితి ఏర్పడిందో ఒకసారి టీఆర్ఎస్ పార్టీ అర్థం చేసుకోవాలి. ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నాం అధికార పార్టీ పైన. తెలంగాణలో మజ్లిస్ పార్టీకి అండగా టీఆర్ఎస్ పార్టీ ఉంటే పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు అండగా అక్కడ ఉన్నటువంటి టీఎంసీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తే మాకు సింగిల్ డిజిట్ సీట్సే వచ్చేది. మజ్లిస్ పార్టీ అండ ఉంది కాబట్టే, మజ్లిస్ పార్టీ పొత్తు ఉంది కాబట్టే మేము 58 సీట్లు గెలిచాము అనేటువంటి ఆలోచనతో మజ్లిస్ పార్టీ ఏది చెప్తే దానికి జీ హుజూర్ అనే విధంగా ఈరోజు ఈ పార్టీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి విద్యావంతులు, మేధావులు, కవులు, కళాకారులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని వ్యతిరేకించాల్సిందిగా కూడా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. ఇటీవల టీఆర్ఎస్ పార్టీ ఒక అలవాటుగా మారింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఏ రకమైనటువంటి ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ ఒక పూనకం పట్టినట్లు కేంద్ర ప్రభుత్వం పైన, నరేంద్ర మోడీ గారి పైన ఎన్నికల ప్రచారంలో విమర్శించడము అలవాటుగా మారింది. ఎన్నికలైన తర్వాత మళ్ళీ మర్చిపోతారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం తప్పుడు ప్రచారం చేయడము, విష ప్రచారం చేయడము, అబద్ధాలు మాట్లాడము,
కేసీఆర్ కు కేసీఆర్ కుటుంబ సభ్యులకు అలవాటుగా మారింది. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో పదే పదే కేసీఆర్ కుటుంబము టిఆర్ఎస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసి లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా నరేంద్ర మోడీ గారు అమ్మేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలను మేము అమ్మేస్తామో లేదో ప్రజలకు తెలుసు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం కేసీఆర్ కుటుంబం కొన్నట్లుగా వ్యవహరిస్తా ఉంది. కల్వకుంట్ల కుటుంబము ఓవైసీ కుటుంబం కలిసి ఈరోజు తెలంగాణను కొనేసినట్లుగా ఈరోజు దోచుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తూ ఉంది. అభివృద్ధి తక్కువ, ఆర్భాటం ఎక్కువగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పరిపాలన కొనసాగుతోంది. ఘోరంత చేసి కొండంత చూపించేటువంటి సాంప్రదాయము అబద్ధాలు ప్రచారం చేయడము కేసీఆర్ కుటుంబానికి వెన్నతో పెట్టినటువంటి విద్య. కేసీఆర్ కుమారుడు ఒక షాడో ముఖ్యమంత్రిగా ఈరోజు తెలంగాణ యంత్రాంగాన్ని శాసిస్తూ ఉన్నాడు. ఏ రాజ్యాంగం ప్రకారమైన శాసిస్తున్నాడో ఈరోజు ప్రజాస్వామ్యవాదులకు, తెలంగాణ విద్యావంతులకు, మేధావులకు టీఆర్ఎస్ పార్టీ వివరించాలి. ముఖ్యమంత్రి కుమారుడు అన్నటువంటి ఏకైక బిరుదు కారణంగా ఈరోజు అన్ని శాఖలకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి కుమారుడు ఏ ప్రాతిపదికన శాసిస్తున్నాడో తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఏ ప్రాతిపదికన పెత్తనం చెలాయిస్తున్నాడో ముఖ్యమంత్రి కుమారుడు బైరిస్టాల్లో మతకలాలు జరిగితే మాట్లాడాడు. పదే పదే కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు అన్యాయం చేసినట్లు ఎన్నికలకు ముందు మాట్లాడేటువంటి సంప్రదాయం ఉంది. అవినీతికి పాల్పడేది టీఆర్ఎస్ పార్టీ, అక్రమాలకు పాల్పడేది టీఆర్ఎస్ పార్టీ, అబద్ధాలు మాట్లాడేది టీఆర్ఎస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు ఓవైసీ కుటుంబానికి కానీ కల్వకుంట్ల కుటుంబానికి కానీ ఉన్నదాన్ని అడుగుతా ఉన్నా. నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం నిధులు లేక నియామకాలు లేక తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలు నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దిశ దిశ లేకుండా ఈరోజు విశ్వవిద్యాలయాలన్నీ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉన్నాయి. గత 7 సంవత్సరాలుగా ఒక లెక్చరర్ పోస్ట్ కానీ ఒక ప్రొఫెసర్ పోస్ట్ కానీ భర్తీ చేయని కారణంగా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అనేకమైనటువంటి డిపార్ట్మెంట్లు ప్రొఫెసర్స్ లేక మూతబడుతున్నటువంటి పరిస్థితి ఉంటామంటే ఆ విశ్వవిద్యాలయం పైన విద్యార్థుల పైన కక్ష కట్టినట్టుగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది.
ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే చేతులు ముడుచుకొని కూర్చోడానికి మేము సిద్ధంగా లేం. ఇంకా ఆట మొదలు కాల. భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఆట మొదలు పెడితే టిఆర్ఎస్ పార్టీ దిమ్మె తిరుగుతుందని హెచ్చరిస్తా ఉన్నాను. ఇటీవల రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటనే భూసేకరణ చేపట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తే వెంటనే కేంద్ర ప్రభుత్వము టెండర్లు భూసేకరణ అయిన తర్వాత టెండర్లు వేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది. టెండర్లు వేసి రోడ్డు నిర్మాణ పనులు రీజనల్ రింగ్ రోడ్డు పనులు యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తాం. కేంద్ర హోంశాఖ కానీ పవర్స్ ఉన్నాయి, అదే పదే మీరు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రత విఫలమవుతున్నాయి, హింసలో దాడులు జరుగుతున్నాయి అన్నప్పుడు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం గవర్నర్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవచ్చు లేదా కేంద్ర బలగాలను మోహరించవచ్చు, ఆ పని మీరు ఎందుకు చేస్తలేదు? ఆ రకంగా ఒక టౌన్లో జరిగినటువంటి సంఘటనల మీద కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉండదు. అందుకే నివేదిక కోరుతున్నాం, ఇప్పుడు అందుకే మేము నివేదిక కోరుతున్నాము. గవర్నర్ నుంచి ఆ రకంగా నివేదిక కానీ లేకపోతే చీఫ్ సెక్రటరీ నుంచి కానీ నివేదిక వచ్చిన తర్వాత తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. నేరుగా మేము తీసుకోవడానికి అధికారం లేదు. పోలింగ్ జరుగుతున్న సమయంలో మాట్లాడేది వయలేషన్ ఇన్సిడెంట్ మీద నేను ఇష్యూ మీద మాట్లాడుతున్నాను, ఎలక్షన్ల గురించి మాట్లాడు. ఏం కాదు, ప్రెస్ కాన్ఫరెన్స్లు బంద్ చేసి టీవీలను బంద్ చేసుకోడు కదా, ఎలక్షన్ జరుగుతున్నాం. ఎన్నికల గురించి మాట్లాడినప్పుడు వస్తుంది, ఎన్నికల గురించి నాకు సంబంధం లేదు, నేను మాట్లాడలేదు. జనరల్ రొటీన్ ఇష్యూ. రాత్రి కూడా అమిత్ షా గారు మళ్ళీ అడిగారు బైన్స విషయం. రాత్రి చెప్పాను నేను వెళ్తాను, ఉన్నా కదా తెలంగాణ మటుకు నేను చూసుకోవడానికి. నేను రాష్ట్ర ప్రభుత్వ అధికారులను అడిగాను, అడిగితే ఇప్పుడే వద్దు సార్, ఎవరిని అనుమతించడం లేదు, మీరు రావద్దు అనేటువంటిది వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. నేను అప్పుడే మొన్ననే ఇన్సిడెంట్ జరిగిన రెండో రోజే వెళ్దామని. ఇంకా కొన్ని గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో పెరుగుతుంది, పెద్ద ఎత్తున సంబంధం లేని వ్యక్తులు అమాయకులు అనే వ్యక్తుల మీద కేసులు పెడతాము. ఇప్పుడు ఎక్కడ దాడులు చేసినా అటు సైడ్ 50 మందిని అరెస్ట్ చేస్తే ఇటు సైడ్ కూడా 50 మందిని చూపించాలి. ఒక చెడు సాంప్రదాయము అమలు చేస్తూ ఉన్నారు. సంబంధం ఉంటే ఎంతమందినని తీసుకెళ్ళండి, ఎటు సైడ్ అయినా సార్ అటు సైడ్ తీసుకుపోతున్నాం కాబట్టి మజ్లిస్ పార్టీ ఏమనుకుంటుందో అనే ఉద్దేశంతో ఇటు సైడ్ కూడా 50 మందిని తీసుకుపోతుంది. చాలా స్పష్టంగా వీడియోలు మీరు చూశారో లేదో కానీ వీడియోలలో చాలా స్పష్టంగా కార్లు తగలబెడుతున్నది, ఇష్టారాజ్యంగా కార్లు తగలబెడుతుంటే పోలీస్ కారు ముందు నుంచి పోతుంది, ఏమంటలేదు, కొడుతున్నారు. అంత దౌర్జన్యంగా తగులుతూ ఉంటే ఇతర మజ్లిస్ ఇతరుల మీద ఎరకం కేసులు పెడతారో నాకైతే అర్థం కాదు. అక్కడ బైన్సాలో కొత్తగా కాదు, ఇది ఆ లెక్కను చూస్తే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా జరిగినాయి. అప్పుడు కూడా ఇదే పద్ధతి. మజ్లిస్ పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ అంచున చేరి ఈ రకమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడేటువంటి సంస్కృతి ఆలోచన విధానం మొదటి నుంచి కూడా ఉంది. గతంలో కూడా ఇప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది.
అదంతా మాటలు. భారతీయ జనతా పార్టీ మజ్లిస్ పార్టీ తోటి ఎట్టి పరిస్థితుల్లో గతంలో నుంచి కానీ ఇప్పుడు కానీ పోరాటది ఏకైక పార్టీ భారతీయ జనతా ఇక్కడ ఏ విషయంలో ఒట్టిగా మాటలు గాలి మాటలు మాట్లాడతట్లా. టీఆర్ఎస్ పార్టీది కేటీఆర్ అన్ని గాలి మాటలు. పబ్బం గడుపుకునేటువంటి వీళ్ళు ఈ రకమైనటువంటి గాలి మాటలు మాట్లాడడంలో కేసీఆర్ కుటుంబం మించినటువంటి వ్యక్తులు తెలంగాణలో ఎవరు లేరు. ఎవరు కావచ్చు, ముందు నేను అనేది ఆయన వెళ్ళొచ్చు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎక్కడైనా పోవచ్చు. నీ ప్రాథమికమైనటువంటి బాధ్యత ఏంది, నువ్వు మంత్రిగా తెలంగాణలో ప్రమాణ స్వీకారం చేశావు, తెలంగాణలో శాంతి భద్రతలు పరిరక్షించు ముందు, తెలంగాణకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడం ముందు. మీకు ప్రజలు ఇక్కడ అధికారం ఇచ్చారు, మీరు మంత్రులు. తప్పకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలియజేసేటువంటి అదికు అధికారం అందరికి ఉంటుంది. తప్పకుండా వాళ్ళు ఆ నిరసన తెలియజేస్తున్నారు, అందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఇండియా ఒక పాలసీ, గత అనేక సంవత్సరాలుగా నష్టపోతుంది ఆ పరిశ్రమ. ప్రజల డబ్బు, ప్రజల పన్ను రూపంలోకి వచ్చినటువంటి డబ్బును ఎన్ని రోజులు ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్కి మనం పెడతాము? ఉద్యోగ భద్రత ఉండాలంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ మరింతగా అభివృద్ధి చెందాలంటే, మరింత విస్తరించాలంటే ఆ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ను ఏదైనా ఆలోచన చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. తప్పకుండా ఎందుకు ఆలోచన చేస్తారు, డెఫినెట్గా ఆ రకమైన ప్రతిపాదన వస్తే కేంద్ర మంత్రివర్గం ఆలోచన చేస్తుంది. ఎయిర్పోర్ట్ ఈజ్ డిఫరెంట్, ఎయిర్పోర్ట్ ఈజ్ డిఫరెంట్. ప్రభుత్వాలు అక్కడ నడపలేవు అనేది ఎయిర్పోర్ట్ ఈజ్ డిఫరెంట్. స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఎయిర్పోర్ట్ పెట్టలేదు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వస్తాయి, ఇతర రాష్ట్రాల ఫ్లైట్లు వస్తాయి కాబట్టి అక్కడ ఉండేటువంటి పరిస్థితి వేరే ఉంటుంది. చూశారు కదా ఇప్పుడు ఆడ గోల్డ్ స్కామ్ కేరళలో, ముఖ్యమంత్రి గారి మీదనే దోషుల ఆరోపణలు చేస్తాము. మాకు అవసరం పట్టిందండి, మాకు ముఖ్యమంత్రికి పేరు చెప్పాల్సిన అవసరం మాకేముంది. భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు ఆ రకమైనటువంటి చిన్న విషయాల గురించి ఎప్పుడు మేము ఆలోచన చేయం. మాకు చాలా పనులు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి దేశంలో. నీ ఫోన్ చేశారా? ఆ రకమైనటువంటిది అనేక రకాల అబద్ధాలు కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు తయారవుతున్నాయి, సోషల్ మీడియాలో తయారవుతున్నాయి. ఈ రకమైనటువంటి ఇంట్లో కూర్చొని బెడ్రూమ్లో కూర్చొని అన్ని రకాలుగా ఆవిడకి వార్తలు క్రియేట్ చేస్తున్నారు చాలామంది. దానికి మేము జవాబుదారి కాదు కదా, ఏదైనా సాక్ష్యం చూపించండి, ఎవరైనా తప్పకుండా మేము జవాబు చెప్తాను. గాలి మాటలకు, సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలకు కేంద్ర ప్రభుత్వం అన్నిటికీ జవాబు చెప్పే పరిస్థితి ఉండదు. ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి తెలంగాణలో, అంటే ఓటు వేసే వాళ్ళు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలను దృష్టిలో ఓటేయాలని చెప్పి మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ఎలక్షన్లో ఇప్పుడు మాట్లాడవచ్చుకోలేదు, నేను ఏం చూసేయాలో నేను కూడా చెప్తాను, కానీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. కుడాయిలు తగ్గినప్పుడు ఇది కూడా తగ్గుతుంది, కుడాయిలు తగ్గినప్పుడు ఇది కూడా తగ్గుతుంది, డెఫినెట్గా తగ్గే, గతంలో తగ్గలేదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధరణి టీవీ.